వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్. మై నేమ్ ఇస్ పాదం సుధాకర్, ఫ్యాకల్టీ ఆఫ్ జియోగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. వరల్డ్ జియోగ్రఫీలో శీతోష్ణ స్థితి శాస్త్రంలో చివరిగా వస్తున్నటువంటి టాపిక్ వాతావరణం ఆర్ద్రత అవపాతము. వాతావరణం ఆర్ద్రత అవపాతము, ఆర్ద్రత అవపాతము. గాలిలో ఉన్నటువంటి నీటి ఆవిరినే ఆర్ద్రత అని పిలుస్తున్నాం. గాలిలో ఉన్నటువంటి నీటి ఆవిరినే ఆర్ద్రత అని పిలుస్తున్నాం, ఆర్ద్రత. మరి ఆర్ద్రతను కొలవడానికి ఉపయోగించే పరికరమే హైగ్రోమీటర్. హైగ్రోమీటర్ ఆర్ద్రతను కొలవడానికి ఉపయోగించే పరికరమే హైగ్రోమీటర్. హైగ్రోమీటర్ మరి వాతావరణంలో ఆర్ద్రత పరిమాణం ఎంత ఉంటుందంటే, ఆర్ద్రత పరిమాణం 0.23 గ్రాము బై సెల్సియస్ బై సెంటిగ్రేడ్ బై సెల్సియస్ నుండి 4 గ్రాముల సెంటిగ్రేడ్ సెల్సియస్ వరకు విస్తరించి ఉంటుంది. భూమి మీద గల జలరాశులు లేదా వృక్ష సంబంధాల భూమి మీద గల జలరాశులు వృక్ష సంబంధం గల అడవులు వృక్షాలు జంతువులను అన్నిటినీ కలిపే ఆర్ద్రత అని పిలవడం జరుగుతుంది. మరి వీటి యొక్క ఆర్ద్రత చూసినట్లయితే రకాలు 3 రకాలుగా చెప్పుకోవచ్చు. ఆర్ద్రత యొక్క రకాలు, 1 నిరపేక్ష ఆర్ద్రత. నిరపేక్ష ఆర్ద్రత, నిరపేక్ష ఆర్ద్రత ఏం చెప్తుంది? ఒక వాతావరణ ఉష్ణోగ్రత వద్ద 1 ఘన సెంటీమీటర్ యొక్క గాలి యొక్క నీటి ఆవిరినే నిరపేక్ష ఆర్ద్రతగా చెప్పుకోవచ్చు. ఉష్ణోగ్రత వద్ద వాతావరణ ఉష్ణోగ్రత వద్ద 1 ఘన సెంటీమీటర్ యొక్క గాలి యొక్క నీటి ఆవిరినే నిరపేక్ష ఆర్ద్రతగా చెప్పుకోవచ్చు. 2 విశిష్ట ఆర్ద్రత. విశిష్ట ఆర్ద్రత, విశిష్ట ఆర్ద్రత ఏం చెప్తుంది? 1 కిలోగ్రాముల యొక్క నీటి ఆవిరినే విశిష్ట ఆర్ద్రతగా చెప్తుంది. విశిష్ట ఆర్ద్రత 1 కిలోగ్రాము యొక్క నీటి ఆవిరినే. మరి సాపేక్ష ఆర్ద్రత, సాపేక్ష ఆర్ద్రత, సాపేక్ష ఆర్ద్రత ఏం చెప్తుందంటే, గాలిలోని నీటి ఆవిరి బరువుకు అదే ఉష్ణోగ్రత వద్ద గాలి గరిష్టంగా నిలువగల నీటి ఆవిరి యొక్క బరువునే సాపేక్ష ఆర్ద్రత అని చెప్తుంది. సాపేక్ష ఆర్ద్రత అంటే వాతావరణంలోని గాలిలోని నీటి ఆవిరి బరువుకు అదే ఉష్ణోగ్రత వద్ద గాలి గరిష్టంగా నిలుపుకోగల నీటి ఆవిరినే సాపేక్ష ఆర్ద్రత అని చెప్తుంది. సాపేక్ష ఆర్ద్రతను ఎందులో తెలియజేస్తారు? శాతాలలో తెలియజేస్తారు. శాతాలలో, శాతాలలో తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. మరి తుషారస్థానం, తుషారస్థానం, తుషారస్థానం అనగా తుషారస్థానం. సో ఆర్ద్రత శాతాల్లో తెలియజేస్తారు. మరి తుషారస్థానం అంటే గాలిలో నీటి ఆవిరితో సంతులితం చెందడాన్ని తుషారస్థానం అంటారు. గాలిలోని నీటి ఆవిరితో సంతులితం చెందితే దాన్ని తుషారస్థానం అంటారు. మరి ద్రవీభవనము, ద్రవీభవనం, ద్రవీభవనం అనగా ఏం చెప్తుందంటే, నీటి ఆవిరి గాలిలో ఉన్నటువంటి నీటి ఆవిరి నీటి బిందువుల రూపంలో కానీ మంచుగాలుల రూపంలో కానీ మారే ప్రక్రియనే ద్రవీభవనము అంటారు. ద్రవీభవనం అంటే నీటి ఆవిరి నీటి బిందువుల రూపంలో కానీ లేదా మంచు కణాలుగా మారే ప్రక్రియనే ద్రవీభవనము అంటారు. మరి ద్రవీభవన రూపాలు 5 రూపాలుగా చెప్పుకోవచ్చు. ద్రవీభవనము 5 రూపాలు. 1 తుషారం, తుషారము,
ఒకటి తుషారము. ఏం చెప్తుందంటే బండరాళ్ళపైన ఆకులపైన చెట్ల ఆకులపైన బండరాళ్ళపైన ఉన్నటువంటి నీటి బిందువులనే తుషారము అని పిలుస్తారు. బండరాళ్ళపైన చెట్ల ఆకులపైన ఉన్నటువంటి నీటి బిందువులనే తుషారము అని పిలుస్తారు. రెండోది శ్వేతతుహినము. ఏం చెప్తుంది శ్వేతతుహినం అంటే, ఉన్నత అక్షాంశ ప్రాంతాలలో ఆకులపైన బండరాళ్ళపైన చెట్ల ఆకులపైన బండరాళ్ళపైన ఉన్నటువంటి నీటి బిందువులనే శ్వేతతుహినము అని పిలుస్తారు. శ్వేతతుహినము. ఆ తర్వాత మూడోది పొగమంచు. నీటి బిందువుల రూపంలో ఎక్కువ తేమ గల మంచునే ఈ పొగమంచు అని పిలుస్తారు. పొగమంచు అనగా ఆకాశంలో ఉన్నటువంటి నీటి బిందువుల రూపంలో ఉన్నటువంటి వాటిని పొగమంచు అంటారు. మరి పలుచని పొగమంచు అంటే ఏం చెప్తుందంటే, ఎక్కువ తేమ గల పొగమంచునే పలుచని పొగమంచు అని పిలుస్తున్నారు. తర్వాత హేజ్. పారిశ్రామిక ప్రాంతాలలో కాలుష్యంతో ఏర్పడినటువంటి నీటి బిందువులనే హేజ్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. హేజ్ అని పిలుస్తారు. ఇవి ద్రవీభవన రూపాలు. మరి ద్రవీభవనము తర్వాత మరి మేఘాలు చూసినట్లయితే, మేఘాలు అనగా దుమ్ము ధూళి కణాలతో మంచు కణాలుగా నీటి తుంపర్లుగా ఉన్నటువంటి వాటిని మేఘాలుగా పిలుస్తున్నాం. భూమి ఉపరితలం నుంచి దుమ్ము ధూళి కణాలతో మంచు కణాలు నీటి తుంపర్లని మేఘాలు అని పిలుస్తున్నాం. ఈ మేఘాలు మూడు రకాలు: ఉన్నత మేఘాలు, మధ్యస్థ మేఘాలు, నిమ్న మేఘాలు. మేఘాలు మూడు రకాలు. ఫస్ట్ వన్ ఉన్నత మేఘాలు. ఉన్నత మేఘాల్లో ఏమేమి వస్తాయి? ఒకటి సిర్రస్ మేఘాలు. సిర్రస్ మేఘాలు ఇవి ఈకల మాదిరిగా ఉంటవి. రెండోది సిర్రస్ స్టేటస్ మేఘాలు. ఇవి పలుచగా ఉంటవి. సిర్రస్ స్టేటస్ మేఘాలు. ఆ తర్వాత మూడోది సిర్రో క్యుములస్ మేఘాలు. సిర్రో క్యుములస్ మేఘాలు ఇవి చిన్న చిన్న గుళికలుగా ఉంటవి. ఉన్నత మేఘాలు. ఆ తర్వాత మధ్యస్థ మేఘాలు ఇవి 1950 నుంచి 6000 మీటర్ల మధ్యలో ఎత్తులో ఉంటున్నవి. మళ్ళీ ఇవి రెండు రకాలు: ఆల్ట్రో క్యుములస్ మేఘాలు, ఆల్ట్రో స్టేటస్ మేఘాలుగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మూడో రకం నిమ్న మేఘాలు. ఇవి ఉన్నటువంటి రూపాలు స్లేటో క్యుములస్ అండ్ స్టేటస్. స్టేటో క్యుములస్ అంటే బూడిద రూపంలో ఉంటాయి. స్టేటస్ క్యుములస్ నిమ్న రూపంలో ఉంటాయి. ఆ తర్వాత స్ట్రేటస్ తక్కువ రూపంలో ఉంటాయి. ఇవి దట్టంగా ఉండడం జరుగుతుంది. ఇవి మేఘాల్లో ఉన్నటువంటి రకాలు. నెక్స్ట్ అవపాత రూపాలు. అవపాతము అనగా ఏం చెప్తుందనంటే, అవపాతము ద్రవీభవన స్థాయి అధికంగా
నీటి ఆవిరి రూపంలో కానీ తేమ రూపంలో కానీ ఉన్నట్లయితే దాన్ని అవపాత రూపము అంటారు. అవపాతము అంటే అవపాతము అని అంటే ద్రవీభవన అధిక స్థాయిలో నీటి ఆవిరి రూపంలో కానీ తేమ రూపంలో కానీ ఉన్నటువంటి వాటినే అవపాతము అంటారు. మరి అవపాత రూపాలు, అవపాత రూపాలు ఒకటి హిమము, ఒకటి హిమము, హిమము హిమము నీటి ఆవిరి తక్కువ స్థాయిలో ఉండి ఆరు ముఖాలుగా ఉన్నటువంటి వాటినే హిమము అని పిలుస్తారు. నీటి ఆవిరి తక్కువగా ఉండి ఇది ఆరు ముఖాల వల్లే కనిపిస్తూ ఉంటున్నది, దీన్నే హిమము అని పిలుస్తున్నారు. మరి రెండోది చూసినట్లయితే అవపాత రూపంలో రెండోది హిమశిఖరము, హిమశిఖరము. మరి హిమశిఖరము మంచు కణాలుగా, సో అవపాత రూపములు భూపరితలము చేరే సమయంలో మార్గ మధ్యంలో అత్యల్ప ఉష్ణోగ్రత వలన, మార్గ మధ్యంలో అత్యల్ప ఉష్ణోగ్రత వలన మంచు కణాలుగా మంచు గడ్డలుగా ఏర్పడుతున్నటువంటి వాటిని హిమశిఖరము అని అంటారు. మూడోది గ్లేజ్, గ్లేజ్ అవపాత రూపము సంభవించినప్పుడు భూపరితలం చేరిన తర్వాత అత్యల్ప ఉష్ణోగ్రత వలన మంచుగా ఏర్పడుతున్నటువంటి వాటిని గ్లేజ్ అని పిలుస్తారు, గ్లేజ్ అని పిలుస్తారు. నాలుగోది తుంపార్లు, తుంపార్లు గాలిలో తేలియాడుతున్నటువంటి నీటి బిందువులనే తుంపార్లు అని పిలుస్తారు. గాలిలో వేలాడే నీటి బిందువులనే తుంపార్లు అని పిలుస్తారు, తుంపార్లు. నెక్స్ట్ వడగండ్లు, వడగండ్లు క్యుములోనింబస్ మేఘ నిర్మాణం నుంచి నేరుగా కురుస్తున్నటువంటి అవపాతాన్ని వడగండ్లు అని పిలుస్తారు, వడగండ్లు అని పిలుస్తారు. ఇవి అవపాత రూపాలు. ఇక అవపాత రూపాల్లో చివరిగా వస్తున్నటువంటిది వర్షపాత రూపాలు. అవపాత రూపంలో చివరిగా వస్తున్నటువంటిది వర్షపాత రూపాలు. వర్షపాత రూపాల్లో ఫస్ట్గా వస్తున్నటువంటిది సంవాహన వర్షపాతం. ఇవి వర్షపాత రూపాలు మూడు. ఒకటి సంవాహన వర్షపాతం, రెండు పర్వతీయ వర్షపాతం, మూడు చక్రీయ లేదా చక్రవాత వర్షపాతం. ఇవి మూడు భాగాలు విభజించవచ్చు. ఫస్ట్ వన్ సంవాహన వర్షపాతం, అనగా అవపాత రూపాల్లో చివరిగా వస్తున్నటువంటిది వర్షపాతం. వర్షపాత రూపాలు మూడు రకాలు, సంవాహన వర్షపాతం, పర్వతీయ వర్షపాతం, చక్రవాత వర్షపాతం. మరి ఇందులో చూసినట్లయితే ఒకటి సంవాహన వర్షపాతం అంటే ఏంటిది? భూభాగాలు వేడెక్కిన తర్వాత కురుస్తున్నటువంటి వర్షపాతాన్నే సంవాహన వర్షపాతం అంటారు. ఇంగ్లీష్లో కన్వెన్షనల్ టైప్ ఆఫ్ ద రెయిన్ఫాల్, కన్వెన్షనల్ వర్షపాతం. భూభాగాలు వేడెక్కిన తర్వాత కురుస్తున్నటువంటి వర్షపాతాన్నే సంవాహన వర్షపాతం అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే నైరుతి ఋతుపవనాల వలన కురుస్తున్నటువంటి వర్షపాతంగా చెప్పుకోవచ్చు భారతదేశంలో. ఎందుకంటే వేసవికాలంలో భూభాగాలు వేడెక్కుతాయి. సో వేసవికాలంలో భూభాగాలు వేడెక్కిన తర్వాత కురుస్తున్నటువంటి ఋతుపవన ఆరంభపు జల్లులనే సంవాహన వర్షపాతము అంటారు. ఈ సంవాహన వర్షపాతాన్ని ఋతుపవన ఆరంభపు జల్లుల పేరుతో పిలుస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో ఆంధీలు అని, కర్ణాటకలో చెర్నో బ్లోసమ్స్ అని, తెలంగాణలో తొలకరి జల్లులని, ఆంధ్రప్రదేశ్లో ఏరువాక అని,
అస్సాంలో నార్వెస్టర్ అని, పశ్చిమ బెంగాల్ జార్ఖండ్లో కాలబైశాఖీలు అని పిలుస్తారు. సో భూభాగాలు వేడెక్కిన తర్వాత కురుస్తున్నటువంటి వర్షపాతాన్నే సంభాన వర్షపాతం అంటారు. ఉదాహరణ, భారతదేశంలో నైరుతి ఋతుపవనాల వలన కురుస్తున్నటువంటి ఋతుపవన ఆరంభపు జల్లులను, వీటిని అస్సాంలో నార్వెస్టర్నే తయాకు జల్లులు అని పిలుస్తారు. ఎందుకు? నార్వెస్టర్స్ వల్ల తయాకు పంట పండిస్తున్నారు కనుక వీటిని తయాకు జల్లులు అని పిలుస్తున్నారు. తయాకు జల్లులు అని పిలుస్తున్నారు. ఇది సంవాన వర్షపాతం, భూభాగాలు వేడెక్కిన తర్వాత కురుస్తున్నటువంటి వర్షపాతం. రెండవది పర్వతీయ వర్షపాతం. సింపుల్గా చెప్పుకున్నట్లయితే పర్వతాన్ని అభిముఖంగా కురుస్తున్నటువంటి వర్షపాతాన్నే పర్వతీయ వర్షపాతం అంటారు. పర్వతాన్ని అభిముఖంగా కురుస్తున్నటువంటి వర్షపాతాన్నే పర్వతీయ వర్షపాతం, లేదా వేడి గాలులు పర్వత వాలులో వెంబడి వెళ్ళి పైకి వెళ్ళి వ్యాకోచం చెంది, ఇవి వేడిగాలులు పైకి వెళ్ళి వ్యాకోచం చెంది వర్షాన్ని కురుస్తవి. ఆ తర్వాత ఇటు నుంచేమో చల్లటి గాలులు కిందికి వస్తవి. చల్లటి గాలు ఇక్కడ వర్షం పడదు, వర్షఛాయ ప్రాంతం మాత్రమే ఉంటుంది. ఇలా అంటే పర్వతాన్ని అభిముఖంగా కురుస్తున్నటువంటి వర్షపాతాన్నే పర్వతీయ వర్షపాతం అంటారు. సో మరి ఎగ్జాంపుల్ చూసినట్లయితే ప్రపంచంలో అత్యధిక వర్షపాతం వయోలిలీ శిఖరం 1, 2, 3, 4 సెంటీమీటర్లు. ఇది ఎక్కడ ఉందంటే హవాయి దీవుల్లోని కవాయ్ దీవుల్లో ఉంది. భారతదేశంలో అత్యధిక వర్షపాతం మాసిన్రామ్ మరియు చిరపుంజి. మాసిన్రామ్ 1121 సెంటీమీటర్లు, చిరపుంజి 1086 సెంటీమీటర్లు. ఇవి రెండు కాశీకొండలు మేఘాలయ రాష్ట్రంలో ఉన్నవి. ఇది కూడా పర్వతీయ వర్షపాతానికి చెందింది. ఏపీలో అత్యధిక వర్షపాతం అరకులోయ. ఇది కూడా 140 నుంచి 160 సెంటీమీటర్లు. ఇది కూడా పర్వతీయ వర్షపాతానికి చెందింది. తెలంగాణలో అత్యధిక వర్షపాతం శబరిలోయ 140 నుంచి 160 సెంటీమీటర్లు. ఇది ఖమ్మం మరియు తూర్పుగోదావరి జిల్లా సరిహద్దులో ఉన్నది. ఇది కూడా పర్వతీయ వర్షపాతానికి చెందింది. ప్రపంచంలో అత్యధిక వర్షపాతం పర్వతీయ వర్షపాతమే, భారత్లో అత్యధిక వర్షపాతం పర్వతీయ వర్షపాతమే, భారత్లో రెండవ వర్షపాతం పర్వతీయ వర్షపాతమే, ఏపీలో అత్యధిక వర్షపాతం పర్వతీయ వర్షపాతమే, తెలంగాణలో అత్యధిక వర్షపాతం పర్వతీయ వర్షపాతమే. ఇవన్నీ డిఫరెంట్ టైప్గా చెప్పుకోవచ్చు. అన్నీ కలిపి ఒకటే క్వశ్చన్ చేస్తే భూమి పైన అత్యధిక వర్షపాతం ఏ రకానికి చెందిందంటే పర్వతీయ వర్షపాతానికి చెందింది. ఇది పర్వతీయ వర్షపాతంగా చెప్పుకోవచ్చు. ఇక మరి చివరిగా వస్తున్నటువంటిది ఏంటిదంటే చక్రవాత వర్షపాతం. మరి చక్రవాత వర్షపాతం అంటే ఏంటిది? చూడండి, సముద్రాల్లో ఏర్పడుతున్నటువంటి అల్పపీడనాల వలన కురుస్తున్నటువంటి వర్షపాతాన్నే చక్రవాత వర్షపాతము అంటారు. సముద్రాల్లో ఏర్పడిన అల్పపీడనాల వలన కురుస్తున్నటువంటి వర్షపాతమే చక్రవాతం. మరి చక్రవాత వర్షపాతాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నారంటే సైక్లోనిక్ రెయిన్ఫాల్ అంటారు. సైక్లోన్ అనగా స్పైరల్ ఆఫ్ ద స్నేక్ అంటే చుట్టుకొని ఉన్నటువంటి పాము అని అర్థము. మరి అల్పపీడనాల వలన కురుస్తున్నటువంటి వర్షపాతాన్నే చక్రవాత వర్షపాతం అంటారు. ఈ చక్రవాత వర్షపాతాన్ని వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తున్నారు.
చైనాలో టైఫూన్లు అని పిలుస్తున్నారు. వెస్టిండీస్లో హరికేన్లు అని పిలుస్తున్నారు. ఆస్ట్రేలియాలో విల్లీ విల్లీ అని పిలుస్తున్నారు. మరి హిందూ మహాసముద్రము లేదా భారతదేశంలో తుఫాన్లు, సైక్లోన్లు అని పిలుస్తున్నారు. తుఫాన్లు అని పిలుస్తున్నారు. 2023 డిసెంబర్ 4-5 తేదీల్లో వచ్చినటువంటి తుఫాన్ పేరే మించాంగ్ తుఫాన్. చెన్నై మరియు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 3 రాష్ట్రాల్లో, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాలలో 2023 డిసెంబర్ 4-5 తేదీల్లో వచ్చినటువంటి తుఫానే మించాంగ్ తుఫాన్గా చెప్పుకోవచ్చు. మించాంగ్ తుఫాన్ 2023 జూన్లో వచ్చినటువంటి తుఫాన్ బిఫోర్ జాయ్ తుఫాన్, గుజరాత్ రాష్ట్రము. 2023 మే 11 వచ్చినటువంటి తుఫాన్ మోచా తుఫాన్, ఆంధ్రప్రదేశ్. అలాగే ఇవి తుఫాన్ల పేర్లు చెప్పుకోవచ్చు. మరి ఉత్తర అమెరికాలో వస్తున్నటువంటి చక్రవాతాలనే టోర్నాడోలు అని పిలుస్తున్నారు. అట్లాంటిక్ జలరాశిలో గరాటు ఆకారంలో ఏర్పడుతున్నటువంటి టోర్నాడోలనే జలస్తంభాలు అని పిలుస్తారు. అట్లాంటిక్ జలరాశిలో గరాటు ఆకారంలో ఏర్పడుతున్నటువంటి టోర్నాడోల్ని జలస్తంభాలు అని పిలుస్తారు. ఇవి వర్షపాతాల్లో ఉన్నటువంటి రకాలు. సంవాన వర్షపాతం, పర్వతీయ వర్షపాతం, చక్రవాత వర్షపాతం.